నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ యామ్నీ బ్లాగ్స్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నాను అని చెప్పాలి. బాగున్నా బాగోకపోయినా. అండ్ ఏంటంటే, వర్క్ నుంచి వచ్చిన తర్వాత, రూమ్కి వచ్చిన తర్వాత ఎంత వర్క్ ఉంటుందో ఈరోజు నేను మీకు చూపిస్తా. అంటే వర్క్ అంటే ఇంట్లో చేసే ఎంత పని ఉంటుందో చూపిస్తా. అబ్బా, ఈ చెయ్యి కూడా నొప్పి వస్తుంది నాకు. యాక్చువల్గా కెమెరా పట్టుకోనికి కూడా, ఐ మీన్ ఫోన్ పట్టుకోనికి కూడా ఫస్ట్ చూపిస్తా ఏమేమి వర్క్ ఉంది అనేసి. చూడండి, సింక్లో ఎన్ని అంట్లు ఉన్నాయో. సో ఇవన్నీ కడగాలి అండ్ వంట కూడా చేయాలి. బాటిల్లో వాటర్ నింపాలి. బాత్రూంలో వచ్చేసి నేను బట్టలు నానబెట్టాను అన్నమాట. సో అవి కూడా ఆఫ్కోర్స్ ఉతకాలి, నేనే ఉతకాలి. అండ్ ఈరోజు ఏంటంటే కొన్ని రీల్స్ చేశాను అన్నమాట. మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయితే మీకు తెలుస్తుంది. ఈరోజు కొన్ని రీల్స్ చేశాను. అండ్ బయట వచ్చేసి ఇప్పుడు దాకా ఒక కొంత 1.5 hours అట్లా వాకింగ్ చేశాను. బయట వచ్చేసి ఇట్లుంది. మా మొక్కకు కూడా మీరు హాయ్ చెప్పాలి అదనమాట. సో నేను పనంతా ఫినిష్ చేసిన తర్వాత అనేది కంటిన్యూ చేస్తూ ఉంటా, అంటే పని చేస్తూనే మీతో మాట్లాడతా. ఓకేనా? ఇంకా మొదలెడదామా? అట్లయితే ఉతికేసా, చూపిస్తా ఉన్నాండి. ఉతికిన బట్టలైతే అవి, అసలు చీర మొత్తం తడిసిపోయింది. దీన్ని బయటికి తీసుకెళ్ళాల. ఉతికిన బట్టలు వచ్చేసి బయట దండం మీద ఆరేస్తున్నాను అన్నమాట. నేను మ్యాక్స్ నైటే బట్టలన్నీ ఉతికేసుకుంటాను. మళ్ళీ మార్నింగ్ అయితే చాలా కష్టమైపోద్ది. మార్నింగ్ లేచి వంట చేసుకుని వెళ్ళేసరికి చాలా కష్టమైపోద్ది. అండ్ ఈరోజు వచ్చేసి అసలే సారీ, ఇంకా బట్టలు అవన్నీ ఉతికేసరికి ఆ రోజు చాలా టైర్డ్ అయిపోయాను. శారీలో పనులన్నీ చేసుకునేసరికి అదనమాట. ఇప్పుడైతే ఇవన్నీ పనులు చేసుకుంటున్నాను, కానీ అదే కాలేజ్లో అయితే, కాలేజ్లో చదువుకునే డేస్లో అయితే ఆ కాలేజ్ నుంచి రాగానే బ్యాగ్ అక్కడ పడేసి ఆడుకునేదాన్ని పిల్లలతో, నిజంగా ఆడుకునేదాన్ని. ఇప్పటికీ కూడా నేను ఇంటికి వెళ్తే మా ఇంటికి చాలామంది పిల్లలు వస్తారు. నేను ఆడుకుంటా, ఇప్పటికీ నేను ఆడుకుంటా. చిన్నపిల్లలతో ఆడుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. కళ్ళగంతలని, స్టాచ్యూ మూవ్ అనే ఆటలు ఉంటాయి కదా, అవన్నీ నేను ఆడుతూ ఉంటాను అన్నమాట. సో అవన్నీ ఆడే సిచ్యువేషన్ నుంచి ఇలా పనులన్నీ ఒంటరిగా చేసుకునే సిచ్యువేషన్కి వచ్చేసాను అన్నమాట. ఏంటో. సో ఇక్కడ వచ్చేసి అంట్లు కూడా అన్నీ తోమేసుకుంటున్నాను. ఒక్కదాన్నే కదా, అట్లా ఏం మాట్లాడుకోలేను. నార్మల్ డేస్లో అయితే, ఐ మీన్ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను కదా, నార్మల్ డేస్లో అయితే సాంగ్స్ పెట్టేసి స్పీకర్లో ఇంకా సాంగ్స్ వింటూ చేస్తా పనులన్నీ. లేకపోతే మా మమ్మీ పక్క నుంచి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది, అప్పుడు కాల్ మాట్లాడుతూ పనులన్నీ చేస్తూ ఉంటాను అన్నమాట. సో అది చాలా సీరియస్గా కడుగుతున్నాను అక్కడ, అట్లానే అనిపిస్తుంది నాకు ఇప్పుడు చూస్తుంటే నేను ఎంత సీరియస్గా కడుగుతున్నానా అనేసి. ఓ మై గాడ్. అట్లా అయితే అన్నీ కడిగేసాను, చూసారా ఎన్ని ఉన్నాయా. మార్నింగ్ రైస్ ఉంది కొంచెం, అది చాలు ఈ పూటకి. ఏదో ఒకటి కర్రీ ఇవ్వుతానన్నమాట కొంచెం. నాకు ఆకలి వస్తుంది, చాలా వర్క్ చేశాను కదా. సో ఏదో ఒకటి తిందాం. సో ఇంట్లో అయితే డేట్స్ ఉన్నాయి, బిస్కెట్స్ ఉన్నాయి, సమ్ ద్రాక్ష ఉంది, సమ్ లేస్ ఉన్నాయి. బిస్కెట్స్ తిందాం. నేను యూజువల్గా బిస్కెట్స్ అయితే తినను, చాలా తక్కువ నేను బిస్కెట్లు తింటాను అన్నమాట. ఈ టైంలో, లైక్ ఐ మీన్ ఏదైనా పని చేసి వచ్చిన టైంలో, లేకపోతే వర్కౌట్ చేసి వచ్చిన టైంలో, లేకపోతే కొంచెం వాకింగ్ చేసి వచ్చిన టైం, ఆ తర్వాత నేను ఫ్రూట్స్ ఎక్కువ తింటాను అన్నమాట. కానీ అప్పుడు ఎందుకో బిస్కెట్స్ తీసుకోవాలనిపించింది రత్నదీప్కి వెళ్ళినప్పుడు. సో వెళ్ళి బిస్కెట్స్ తీసుకున్నాను అన్నమాట. నేను చూసారా ఎంత దీర్ఘంగా ఆలోచిస్తున్నానో, అక్కడ ఏం ఆలోచించట్లేదు. ఎందుకో మరి అట్లా ఉంది ఫేస్, గబగబా ఏం తినట్లేదండి. ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అన్నమాట.
అది ఇక్కడ ఒక చిన్న టిప్, ఐ మీన్ ట్రిక్ చిట్కానో ఏమంటారో నాకు తెలీదు, నేను చిన్నప్పటి నుంచి నేను ఇట్లా చేస్తున్నా, మీరు కూడా ఎప్పుడన్నా ఇట్లా చేస్తుంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా. అట్లా వాటర్లో బిస్కెట్స్ నంచుకుని తినడం ఎంతమందికి అలవాటు, నాకైతే ఫేవరెట్ తెలుసా, నేనైతే ఇప్పుడు అట్లా ఏ బిస్కెట్స్ అయినా పర్లేదు, ఐ మీన్ స్వీట్ ఉండదు కదా క్రీమ్, వితౌట్ క్రీమ్ బిస్కెట్ ఏదైనా సరే అట్లా డిప్ చేసుకుని తింటూ ఉంటానన్నమాట. మీరు కూడా అట్లా ఎప్పుడన్నా ట్రై చేశారా? ట్రై చేస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చాలా బాగుంటుంది అలా అలా తినడం, నాకైతే చాలా ఇష్టం అలా తినడం అనేది. అట్లా లాస్ట్ అన్ని బిస్కెట్స్ కాదు, కొన్ని బిస్కెట్స్ మాత్రమే తిన్నాను చూసారా, అట్లా చాలా ఇష్టం ఎందుకు ఆ టేస్ట్ నాకు. ఒకవేళ మీరు తినకపోతే ఒకసారి ట్రై చేయండి, ఐ మీన్ యూజువల్గా మిల్క్లో లేకపోతే టీలో నంచుకుంటారు, నేనేం వాటర్లో నంచుకున్నా. ఇప్పుడు నేను స్నానానికి నీళ్ళు కూడా పెట్టేసుకున్నా, ఆఫ్టర్ బాతింగ్ కంటిన్యూ చేస్తా ఓకేనా. బాతింగ్ అయితే చేసేసాం, వంకాయలు ఉన్నాయి, వంకాయలు ఉండాలి. వంకాయలు అయితే వండుతున్నా, అవి వండిన తర్వాత చూపిస్తా, బాయ్. సో వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయిందన్నమాట, అది ఇంకా తిని పడుకుంటాను. ఇది దిస్ ఈజ్ ద వ్లాగ్ అన్నమాట, అంత టైర్డ్ అయిపోయి ఉంటాను, బాయ్.